हाई फ्रेंड्स, ई रोज ई वीडियो लोपल एडुकेशनल वीडियो चैनल सक्सेस अवडानिकी ए टिप्स अने फॉलो अवालनि वीडियो चूद्दाम। सो फर्स्ट आफ् आल एडुकेशनल यूट्यूब चैनल लोपल मनकु टिप्स गनुक चूसुकुन्नट्लयिते ओक 10 टिप्स उन्नायि। फर्स्ट वीडियो क्वालिटी, सेकंड वन वीडियो टाइटल अंड डिस्क्रिप्शन, थर्ड वन वच्चेसरिकी थंबनेल्स, फोर्थ वन प्लेलिस्ट, फिफ्थ वन टैग्स आर कीवर्ड्स, सिक्स्थ वन वीडियो लोकेशन, सेवंथ वन एंड स्क्रीन्स एंड कार्ड्स, एइथ वन शेयर, नाइन्थ वन अबाउट चैनल अबाउट, टेन्थ वन सब्सक्राइबर्स इंक्रीज ए विधंगा चेसुकोवालनि। सो फर्स्ट आफ् आल वीडियो क्वालिटी कनुक चूसुकुन्नट्लयिते मनकु जनरल गा यूट्यूब लो चूसुकुन्नट्लयिते मनकु 360p 480p 720p 1080p अनेदि मनकु रेगुलर गा उंटाय। नेक्स्ट दानिकंटे एक्कुव क्वालिटी चूसुकुंटे 1440p अंड नेक्स्ट 4K क्वालिटीस अनेवि उंटाय। मीरु मैक्सिमम एप्पुडु गानी अप्लोड चेसे वीडियो अनेदि क्वालिटी एक्कुव उंडाली, सैज अनेदि तक्कुव उंडेटट्टु चूसुकोवाली एप्पुडु अप्लोड चेसे वीडियो अनेदि। नेक्स्ट स्टार्टिंग यूट्यूबर ఏది ఉంటే అంటే నార్మల్ గా ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు గాని మాక్సిమం చూసుకున్నట్లయితే మీకు 10 మినిట్స్ రేంజ్ లో ఉంటే బెటర్, 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లోకల్ యాడ్స్ రావాలంటే 8 మినిట్స్ అనే మినిమం ఉండాలి। సో 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈ మధ్యలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఈ మధ్యలో వీడియో చేసుకుంటే బెటర్। సో మిగతా వాళ్ళు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళే పెద్ద వీడియో చేసుకున్న పెద్ద ప్రాబ్లం లేదు, 30 మినిట్స్ 20 మినిట్స్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం లేదు। నెక్స్ట్ వీడియో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్ గా ఎక్కువ ఫేమస్ అయిన వీడియో చూడండి, దానిలో ఇలాంటి సింబల్స్ యూజ్ చేస్తూ ఉంటారు। సో పైప్ లైన్ కానీ యాష్ కానీ, సో ఇలాంటి సింబల్స్ వీడియో టైటిల్స్ లోపల యూజ్ చేస్తారు। నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే యాష్ సింబల్స్ యూజ్ చేస్తారు। సో దీనివల్ల మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కోఆర్డినేట్ సిస్టమ్ అన్న తర్వాత మీరు టైటిల్ ఏదైతే ఉందో దానిలో ఇలా పైప్ సింబల్స్ కనుక యూజ్ చేస్తూ మీరు అంటే దాని రిలేటెడ్ ఉన్న మ్యాటర్ రాసుకోవచ్చు। సో నెక్స్ట్ అది కాకుండా డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే సేమ్ ఇవే, మీరు ఎప్పుడైనా డిస్క్రిప్షన్ లో ఈ యాష్ సింబల్ యూజ్ చేసేటప్పుడు మధ్యలో స్పేస్ లేకుండా రాయాలి। సో అంటే మామూలుగా కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే ఉందో కలిపి రాయాలి। మీరు ఏదైతే మీద టైటిల్ ఇస్తారో ఆ టైటిల్ ను యాష్ యూజ్ చేసి రాస్తే మనకు ఎక్కువ వ్యూస్ అనేది రావడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో। ఇది రాసిన తర్వాత దీని కింద డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన మ్యాటర్ రాసుకోవచ్చు, బట్ ఫస్ట్ మాత్రం ఏదైతే ఉందో దాన్ని యాష్ సింబల్ తో రాస్తే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ థంబ్ నేల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు జనరల్ గా థంబ్ నేల్స్ అనేది చూసుకున్నట్లయితే, సో మీరు ఎడ్యుకేషనల్ ఛానల్స్ చేసేటప్పుడు మీరు ఏ టాపిక్ చెప్తున్నారు సో దానిలో సబ్ టాపిక్స్ ఏంటి అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది। సో నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఇమేజెస్ రావాలనుకున్నప్పుడు మనకు ఫ్రీ ఇమేజెస్ అయితే ఇక్కడ వెబ్సైట్ చూడండి, వెక్టర్జ్ అనే దాని లోపల మనకు ఫ్రీగా ఇమేజెస్ దొరుకుతాయి। సో ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు థంబ్ నేల్స్ కోసం। సో అంటే మామూలుగా హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ అంటే మనకు వీడియో అనేది గ్రాండ్ లుక్ కోసం అనేది మనం డౌన్లోడ్ చేసుకొని వాటిని థంబ్ నేల్స్ గా యూజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ప్లేలిస్ట్, ప్లేలిస్ట్ వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే రెగ్యులర్ గా మనం చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్లేలిస్ట్ వేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ ప్లేలిస్ట్ లో కూడా ఈ పైప్ సింబల్ యూజ్ చేస్తే కూడా మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే పైప్ కానీ యాష్ సింబల్స్ కానీ అంటే బిఎస్సి తెలుగు, ఎంఏ తెలుగు ఇలాంటి ప్లేలిస్ట్ లోపల అంటే మామూలుగా జనరల్గా ప్లేలిస్ట్ అంటే ఏం చేస్తారంటే మీరు బిఎస్సి ఎంఎస్సీని ఇలా యూజ్ చేస్తారు, కాకుండా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు అంటే బిఎస్సి ఎంఎస్సి సిఎస్ఆర్ ఈ విధంగా రాసుకోవచ్చు। సో ఇలా రాస్తే ప్లేలిస్ట్ రాసుకు చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి। సో ఎప్పుడు కానీ మీరు ఒకటి లేదా రెండు వీడియోస్ కాకుండా 4-5 వీడియోస్ ఒక టాపిక్ మీద వేస్తే మీరు ప్లేలిస్ట్ యూజ్ చేసుకోవడం యూజ్ ఉంటుంది, దానిలో వేరే వాళ్ళ వీడియోస్ కూడా యాడ్ చేస్తే వాళ్ళ వీడియోస్ తర్వాత మన వీడియో అనేది ప్లే అవుతుంది, అంటే మన ప్లేలిస్ట్ వేరే వాళ్ళ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా, అంటే మామూలుగా యాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు। సో ఈ నెక్స్ట్ ట్యాగ్స్, ట్యాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో కీ మామూలుగా యూట్యూబ్ లోపల మనకు ఎక్కువ వ్యూస్ వచ్చేది ఏంటంటే ఈ కీవర్డ్స్ లేకపోతే ట్యాగ్స్ యూజ్ చేసే। సో దీనికి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది మనకు, కీవర్డ్ టూల్ అనే సాఫ్ట్వేర్ ఉంది। ఈ కీవర్డ్ టూల్ సాఫ్ట్వేర్ తో మనం ఏం చేస్తామంటే మీరు ఇక్కడ ఏదైతే యూట్యూబ్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను సూపర్ కనెక్టివిటీ అని టైప్ చేశాను, ఇక్కడ తెలుగులో అని టైప్ చేశాను అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। మనం సెర్చ్ అన్ను క్లిక్ చేయగానే మామూలుగా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో మనం కీవర్డ్స్ డైరెక్ట్ రాయకుండా ఫేమస్ కీవర్డ్స్ ఆల్రెడీ యూట్యూబ్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడతాయి, వీటిని జస్ట్ టిక్ చేసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్ మనం యూట్యూబ్లో పేస్ట్ చేసుకోవచ్చు। సో మనకు వెబ్ లింక్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కీవర్డ్ టూల్ .io అని ఉంటుంది। సో దీనిలోకి వెళ్ళి మీరు ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది, అంటే నార్మల్గా ఇవి ఎక్కువ ఫేమస్లో ఉన్న వాటికి అంటే నార్మల్గా ఏదైతే ఫిజిక్స్ టాపిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్ నేమ్, మీరు చెప్పే టాపిక్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేస్తే జస్ట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి। సో ఇవి మనం జస్ట్ కాపీ చేసుకుంటే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ వీడియో లొకేషన్ చూసుకుంటే చాలామంది వీడియో లొకేషన్స్ లోపల విలేజ్ కానీ ఇలా
లేకపోతే మండల్ కానీ డిస్టిక్ కానీ పెడతారు. జనరల్గా మీరు వీడియో లొకేషన్ మొత్తం ఇండియా పెడితే ఓవరాల్గా ఇండియా మొత్తం లోపల మీ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది, అంటే మామూలుగా బూస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ ఉన్నా కూడా ఆ వీడియోలో అంటే ఇండియా లొకేషన్లో 1000 మందికి బూస్ట్ చేస్తుంది ఫస్ట్ టైం లోపల. సో దీనివల్ల మీకు ఎక్కువ సబ్స్క్రైబర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా చాలా మంది వాళ్ళ ఊరు అంటే మామూలుగా ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ పెడతారో ఆ విలేజ్ కాకుండా సో ఇండియాని పెట్టేసేయండి వీడియో వీడియో లొకేషన్. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ చూడండి. సో ఎండ్ స్క్రీన్స్ లోపల మనకు మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని పెట్టుకోండి. అంటే నార్మల్గా ప్రతిసారి మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో దానికి మినిమం వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్ రీసెంట్ అప్లోడ్ ఒకటి పెట్టండి. నెక్స్ట్ బెస్ట్ ఫర్ వ్యూవర్ అని పెట్టండి. అంటే నార్మల్గా వ్యూవర్కి ఏదైతే యూజ్ అవుతుందో అది పెట్టేయండి. దానివల్ల ఏంటంటే వ్యూవర్స్ అనేవాళ్ళు మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, యూట్యూబ్ కూడా మనకి రికమెండేషన్ వీడియోలకు పంపడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు సబ్స్క్రిప్షన్ అంటే మామూలుగా మనకు సబ్స్క్రైబ్ అవ్వడానికి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ అని పెట్టండి. నెక్స్ట్ ప్లేలిస్ట్ పెట్టండి. మీరు ఏదైతే వీడియో పెట్టారో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా పెట్టేసేయండి. సో దానివల్ల వాళ్ళ ఆ ప్లేలిస్ట్ ద్వారా కూడా మనకు ఆటోమేటిక్గా ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కార్డ్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఏదైనా డెఫినేషన్ కానీ నేను టాపిక్ చెప్పినప్పుడు ఆ టైం నోట్ చేసుకోండి. ఆ టైం దగ్గర మాత్రమే ఆ వీడియోకు సంబంధించిన కార్డ్ ఎంటర్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెఫినేషన్ చెప్పింది అనుకోండి, టెంపరేచర్ డెఫినేషన్ చెప్పింది అనుకోండి, సో ఆ టెంపరేచర్ సంబంధించిన వీడియో ఇంకొకటి ఉంటే దానికి సంబంధించిన ఏదైతే టైమింగ్ ఉందో అక్కడ ఆ కార్డ్ని వేసేయండి. అంటే నార్మల్గా ఆ వీడియోకి సంబంధించిన లింక్ని అక్కడ పేస్ట్ చేయండి. ఇవి ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్. నెక్స్ట్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి మనం జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఫేస్బుక్ క్రియేట్ చేసుకోండి ముందుగా. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు ఒక ఫేస్బుక్ కానీ, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి, నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. సో మీరు ఏదైతే టాపిక్ చెప్తున్నారో సో మీ వీడియోని ఏం చేస్తారంటే ఫేస్బుక్లో కానీ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్లో కానీ పేస్ట్ చేయండి. అంటే నార్మల్గా షేర్ చేయండి. దీనివల్ల మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఫేస్బుక్లో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ రోజు కాకుండా కూడా రేపు కూడా యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో అయితే మామూలుగా వాళ్ళకు ఏదైతే ఫిల్ అయిపోయిన తర్వాత అంటే మామూలుగా గ్రూప్ను ప్రతిసారి క్లియర్ చేస్తూ ఉంటారు, బట్ ఫేస్బుక్లో అలా ఉండదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫేస్బుక్ ఇవ్వండి. మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దానిలోకి మీ వీడియోలన్నీ షేర్ చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మీరు చెప్పే టాపిక్ సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు ఎంటర్ కండి. సో ప్రతిరోజు మీరు చేసిన వీడియోని కూడా ఆ ఫేస్బుక్ గ్రూప్లోకి పోస్ట్ చేయండి. నెక్స్ట్ అబౌట్, మీ ఛానల్కి సంబంధించిన అబౌట్ అనేది కంపల్సరీ రాయాలి. అంటే మీ ఛానల్ ఏమిటి, మీ ఛానల్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కంపల్సరీ రాయాలి. ప్రతి వీడియో ఓపెన్ చేసే ముందు దాని కింద మీకు ఇక్కడ కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ముందుగా అర్థమవుతుంది సో వీళ్ళు ఈ ఛానల్లో ఏ టాపిక్ చెప్తున్నారని. నెక్స్ట్ దానికి సంబంధించి మామూలుగా దాని కింద సబ్స్క్రైబ్ కమ్మని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మీరు ఫర్దర్ బ్రాండ్ అంటే మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కూడా మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి మెయిల్ అడ్రస్ కూడా ఇస్తే మనకు ఎక్కువ వ్యూవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ కావడం కోసం అంటే మామూలుగా కౌంట్ పెరగడం కోసం చాలామంది నార్మల్గా జనరల్ ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. బట్ మనం ఏం చేయాలంటే జనరల్గా వేరే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సబ్స్క్రైబ్ కండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన మిగతా యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ సబ్స్క్రైబ్ కండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దీనివల్ల ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ కావడం వల్ల ఏమవుతుందంటే మీ వాళ్ళు ఎవరైనా ఒకరు మీకు సబ్స్క్రైబ్ అయితే వాళ్ళ సబ్స్క్రైబర్లకు మీ వీడియోస్ వెళ్తాయి. అంటే ఇండైరెక్ట్గా ఒకరిని ఒకరు ఈచ్ అదర్ అంటే నార్మల్గా ఇద్దరు కనుక సబ్స్క్రైబ్ అయ్యాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారు, నేను కూడా వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే మనకు ఆటోమేటిక్గా ఫెచింగ్ అవుతుంది. అంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ అనేది ఈ సబ్స్క్రైబర్ వీడియోకి వేరే వాళ్ళకి చూపించే ఛాన్సెస్ ఉంటుంది, లింక్ ఉంటుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే మీరు మ్యాక్సిమం మీ రిలేటెడ్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి అన్నిటికీ సబ్స్క్రైబ్ కండి. సో దానిలో ఎవరైనా ఒకరు కూడా మీకు సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అట్లా కూడా మీకు యూజ్ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో అంటే మామూలుగా ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ కింద మీరు సూపర్ అని కానీ మామూలుగా నైస్ అని కానీ ఇలాంటి కామెంట్స్ చేయండి. అంటే నార్మల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్గా ఉందని వాళ్ళకి ఐడియా వస్తుంది అక్కడ. అంటే మామూలుగా కింద కామెంట్ చేసే వరకు కింద మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కనబడుతుంది అక్కడ ఎవరైతే కామెంట్ చేశారో. సో దానివల్ల కూడా మీకు సబ్స్క్రైబర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమని కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.